Welcome back to my channel. Thank you a lot for 100 subscribers. My family ilane konsalagalani nenu korukuntunanu. Ivala panaskaya ela koyyalo chuddamu. Panaskaya koyatame na taatga daga nechukunnanu. Idi ima panas chettu. Padandi ippudu panaskaya koddam. Panaskaya nunchi manchi smell ochinappudu appudu chetinchi kosukovali. చెట్నించి కోసాక 1 or 2 డేస్లో కోసేసుకోవచ్చు. పనసకాయ పండినాక ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది. పనసకాయని ఫ్రూట్స్ అన్నిట్లోకి కింగ్ అంటారు. పనసకాయ కోయటానికి 1 చెంచా నూనె ఇంకా 10 చాకు కావాలి. ఏమండోయ్, ఇది శానిటైజర్ కాదండి, వంట నూనె. ఈ జిగురు అంటుకుంటే 2 రోజులకైనా వదలదు. కానీ మీరు మాత్రం చేతులు శానిటైజ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పనసకాయకు ఉండే జిగురు చేతులకి ఇంకా చాక్కి అంటుకుండా చేతులకి ఇంకా చాక్కి బాగా నూనె రాసుకోవాలి. ఇప్పుడు పనసకాయ కోస్తాం, మొదలు పెడదాము. పనసకాయని నిలువుగా పెట్టి మధ్యలో నుంచి కోస్తాం మొదలు పెట్టాలి. కానీ మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఈ పనసకాయను కోయటం చాలా కష్టపడాలి, చాలా ఎనర్జీ ఉండాలి పనసకాయను కొయ్యాలంటే. దీన్ని యాపిల్ లాగా 5 మినిట్స్లో కొయ్యలేము. గంటసేపు కష్టపడితే కానీ మనం ఈ టేస్ట్ని ఆస్వాదించలేము. మనము ఎప్పుడు బయట రెడీమేడ్గా దొరికే ఈ పనస్తోనల్ని కొనుక్కొని తింటాం. మనకాయ మనమే కోసుకుని తింటే ఆ టేస్టే వేరబ్బా. కట్ చేసుకున్నాక 2 పార్ట్స్గా సపరేట్ చేసుకోవాలి. మధ్యలో అక్కడక్కడ సపరేట్ అవని పార్ట్స్ ఉంటాయి, అవి కత్తితో కట్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్గా సపరేట్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న వైట్ కలర్ స్టెమ్ని కట్ చేసేసి బయటికి తీయాలి. పనసకాయలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా విడతీస్తే పనస్తోన్లు ఈజీగా వస్తాయి. పనసకాయలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పచ్చికాయని కట్ చేసి కర్రీస్లో కూడా వాడచ్చు. మనం కూర చేసుకోవాలంటే తొక్క తీసేసి పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్తో మసాలా కర్రీ అయినా చేసుకోవచ్చు, లేకపోతే బిర్యానీలోకైనా వాడుకోవచ్చు. చూడండి పనస్తోన్లు ఎంత బాగా కనిపిస్తున్నాయో. మళ్ళీ ఒకసారి హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు తొనలు తీస్తే మొదలు పెడదాము. చూడండి ఎంత బాగుందో. నాకైతే వీటిని చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మేము తొనలు తిన్నాక గింజలన్నీ కలెక్ట్ చేసుకున్నాము. పనస గింజల్ని ఒకరోజు ఆరపెట్టుకోవాలి. వీటితో చాలా కూరలు కూడా చేసుకోవచ్చు. వీటిని కూర చేసుకోవాలంటే ముందు ఉడకవేసుకోవాలి. దానికంటే ముందు వీటిని సగంలోకి కట్ చేసుకోవాలి.
వీటిని వాటర్లో వేసి పొయ్యి మీద ఉడికిస్తున్నాము. వీటిని ఉట్టిగా నుప్పుల మీద కాల్చుకొని కూడా తినొచ్చు. చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా ఉడికినాయో. వాటర్ ఆన్ చేసి చల్లారి పెట్టుకోవాలి. ఆడినాక గింజల పైన ఉన్న పొరని తీసేయాలి. ఈ గింజలతో మసాలా కర్రీ కూడా చేయొచ్చు, లేకపోతే పులుసు కూడా పెట్టుకోవచ్చు. ఈ గింజల్లో నట్స్లో ఉండే ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మమ్మీతో కలిపి కూర చేస్తాను. చూడండి మా కూర ఎంత బాగుందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.